సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాభిమానం పొందాలని రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. జనసంఘ్ నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి, జీవీఎల్ జన్మదిన వేడుకలు గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ముఖర్జీ చిత్రపటానికి జీవీఎల్ నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. పాత కన్నవానిపాలెంలో తల్లి పేరిట మొక్క నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గూటూరు శంకర్రావు, సోంబాబు, బాటా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఎల్లాజీ, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. జీవీఎల్ దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుందని టాక్ తీసినటువంటి ఏకైక నేత విశాఖపట్నం జిల్లాలో గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు సార్, ఆర్ పార్టీ శ్రీ నేతలు అందరూ కూడా బీచ్ రోడ్ ఆఫీస్ లో 3 సార్లు సమావేశమై ఇక్కడ యొక్క సమస్యలు కేంద్ర మినిస్టర్ గారి దృష్టికి, అదే విధంగా కేంద్ర పార్టీ పెద్ద దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క ఉప్పు కర్మాగారాన్ని కాపాడినటువంటి గొప్ప నేత గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి గ్రామాలు ఖాళీ చేయటం జరిగింది. 30-40 సంవత్సరాల క్రితం పోర్టు కోసం, గంగవరం పోర్టు కోసం భూములు ఇవ్వటం జరిగింది. గ్రామాల్ని తీసేయటం జరిగింది. కొంత రక్షణ అవసరాల మేరకు కూడా గ్రామాల్ని ఖాళీ చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు అష్యూరెన్సెస్ ఇచ్చారు తప్పితే, హామీలు ఇచ్చారు తప్పితే అవి దశాబ్దాలైనా నెరవేర్చలేదు. ఇది అత్యంత బాధాకరం. మీకు భవిష్యత్తులో ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పారు, కానీ హామీలు నెరవేర్చలేదు. ఈ సమావేశం పెట్టింది దానికోసం కాదు, కానీ సేవాభావంతో మనం అందరం పనిచేస్తున్నాం. కనుక దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీర్చాలి అని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తప్పనిసరిగా ఎక్కడ మాట్లాడాలో, ఎవరెవరితో మాట్లాడాలో నా వంతు కృషి నేను తప్పనిసరిగా చేస్తాను.